యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ వచ్చున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ వచ్చున్నాం. నిర్గమకాండము 21వ అధ్యాయము 1-32 వచనాలు. మొదటి వచనంలో దేవుడు వాళ్ళకి ఇస్తూ వచ్చిన ఆజ్ఞలు గురించి మనం చూడొచ్చు. ఎప్పుడైతే దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడో, 10 ఆజ్ఞల్ని వివరిస్తూ ఒక్కొక్క సందర్భంలో వారి జీవిత యాత్రలో వారి దేశంగా వాళ్ళు స్థిరపరచబడిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎట్లా ముందుకెళ్ళాలి అనేది దేవుడు చాలా స్పష్టంగా వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ఈ ఆజ్ఞలు ప్రాముఖ్యంగా 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి ఆజ్ఞలు ఇవి సామాజిక ఆజ్ఞలు లేక నేరాల గురించి, క్రిమినల్ లాస్. 2వ ఆజ్ఞలు ఇది వారి యొక్క మతపరమైన ఆజ్ఞలు లేక వారి యొక్క ఆచార ఆజ్ఞలు. ఆ తర్వాత 3వ ఆజ్ఞలు వాళ్ళ యొక్క మానవత్వానికి సంబంధించిన ఆజ్ఞలు లేకపోతే వాళ్ళ యొక్క నైతిక ఆజ్ఞలు అని అనొచ్చు. ఈ 21వ అధ్యాయం అంతా కూడా ఇది వారి యొక్క నేరాలు లేకపోతే వారిపై ఉంటున్న సామాజిక ఆజ్ఞల గురించి మాట్లాడుతోంది. 22వ అధ్యాయము 23వ అధ్యాయము ఈ 2 అధ్యాయాలు మిగిలిన 2 భాగాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నట్టు మనం చూడొచ్చు. ఈ ఆజ్ఞల్ని ప్రభు ఎందుకు ఇస్తూ ఉంటున్నాడు అనంటే, ఇశ్రాయేల్ని దేవుడు ఐగుప్తు దేశం యొక్క బానిసత్తు నుంచి బయటకు తీసుకుని వచ్చిన తర్వాత దేవుడే వారికి నాయకుడిగా, దేవుడే వారికి రాజుగా, దేవుడే వారికి ప్రధానమంత్రిగా, అన్ని విషయాల్లో దేవుడే వారికి ఉంటా ఉంటున్నాడు. మోషే వారి నాయకుడుగా ఉన్నాడు అనంటే దేవుడు మోషేని మధ్యవర్తిగా పెట్టాడు అంతే. కానీ మోషే దేవుడు లేకుండా వారికి సుప్రీం, అత్యున్నతమైన నాయకుడు కాదు. ఏ విశ్వాసికి, కొత్త నిబంధన విశ్వాసికి కావచ్చు, పాత నిబంధన ఇశ్రాయేలీ కావచ్చు, ఏదో మానవ సంబంధమైన అధికారి ఉంటాడు, కానీ అత్యున్నతమైన అధికారి ఏనాటికైనా దేవుడే అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దీన్ని థియోక్రటిక్ నేషన్ అంటారు, లేకపోతే దేవుడు ఏలే దేశం. ఇప్పుడు దేవుడు ఈ దేశాన్ని ఏలుతున్నాడు కాబట్టి దేవుడు తన నియమాల్ని తన ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కనుక తన నియమాల్ని చాలా స్పష్టంగా, చాలా చక్కగా ఆయన వివరిస్తూ ఉంటున్నాడు. ప్రత్యేకంగా ఇక్కడ 3 గుంపుల వారి గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. 2వ వచనం నుంచి ఆయన దాసులు లేక బానిసల గురించి మాట్లాడుతున్నాడు. 12వ వచనం నుంచి ఆయన ఎవరన్నా కీడు చేస్తే, హాని చేస్తే వారి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. 28వ వచనంలో జంతువులు, ప్రాణి హాని చేస్తే దాని గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ మొదటి భాగంలో ఆయన బానిసల గురించి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు వాస్తవంగా ఈ బానిసలు అంటే తృణీకరించబడిన వాళ్ళు, పేదోళ్ళు, దిక్కులేని వాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ఏ సహాయం దొరకని వాళ్ళు, ఇలాంటి వాళ్ళ గురించి కూడా ప్రభు ఎంత పట్టించుకుంటున్నాడో మనం ఇక్కడ గమనించవచ్చు. మనిషి పైరూపాన్ని చూస్తాడు, దేవుడు ఆంతర్యాన్ని చూస్తాడు. మనిషి కేవలము డబ్బును బట్టో, అందాన్ని బట్టో, పేరును బట్టో, తలాంతును బట్టో, ఇంకా దేని బట్టో విలువిస్తాడు. కానీ దేవుడు మాత్రము ఇవి ఏమీ లేకపోయినా ఆయన విలువిచ్చేవాడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మనిషి దృష్టికి ఏది చాలా ఘనంగా కనిపిస్తుందో అది దేవుని దృష్టికి హేమో అని చెప్తా ఉంటున్నాడు. కనుక మనిషి అభిప్రాయంతో మనం దేవుని అంచనాల్ని ఎన్నడూ వేయకూడదు అని మనం నేర్చుకోవాలి. ఇక్కడ హెబ్రీ ఈ యొక్క బానిసల గురించి మాట్లాడుతూ 2వ వచనంలో అంటున్నాడు, ఒకవేళ ఎవరైనా హెబ్రీ బానిసని ఎవరైనా కొనుక్కుంటే, అంటే హెబ్రీల్ని కొనుక్కోవడం ఏం తప్పు కాదు, కానీ కొనుక్కున్న తర్వాత ఎలా వ్యవహరిస్తున్నారు అనేది కూడా దేవుడు చాలా ఖచ్చితంగా, చాలా కడాఖండితంగా చెబుతూ ఉంటున్నాడు. ఇక్కడ ప్రభు వారితో చెప్తా ఉంటున్న మాట ఏంటంటే, ఈ హెబ్రీ బానిస, అంటే ఈ బానిస 2 రకాలుగా బహుశా వీళ్ళకి చెంది ఉంటాడు. ఒకటి, ఈ వ్యక్తి పేదోడు కాబట్టి తను తాను అమ్ముకొని ఉంటాడు, లేకపోతే ఒక నేరం చేసినందుకు ఈయనని బానిసగా ఇచ్చన్నా ఉంటారు. కాబట్టి ఈ వ్యక్తికి దేవుడు ఎంత చక్కటి భద్రత ఇస్తున్నాడంటే, ఈ బానిసకి కూడా ఒకవేళ ఈ బానిసని ఎవరు కొనుక్కోకపోతే, లేక ఈ నేరస్తుడిని ఎవరు బానిసగా పెట్టుకోకపోతే, వాళ్ళు ఆహారం లేమిని బట్టి వాళ్ళు పస్తుండే చచ్చిపోతారు. కనుక దేవుడు వాళ్ళని చక్కగా పోషిస్తూ, దేవుడు వాళ్ళని చక్కగా పోషించి నడిపిస్తూ ఉంటున్నాడు, ఆహారం ఇస్తూ ఉంటున్నాడు. 6 దినములు అయిపోయిన తర్వాత, 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7వ సంవత్సరం వాళ్ళని విడిచిపెట్టేయాలి, వాళ్ళని స్వేచ్ఛగా పంపించేసేయాలి అని చెబుతూ ఉంటున్నాడు. ఎంత ఖచ్చితంగా వారి విడుదల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే, ప్రభు ఇక్కడ చెప్పేది ఏంటంటే, యజమానుడు 7వ సంవత్సరము ఆయన విడుదల సంవత్సరాన్ని అనుభవిస్తూ ఉంటున్నప్పుడు, సబ్బాతు సంవత్సరాన్ని అనుభవిస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఇంట్లో బానిసల్ని పెట్టుకోవడానికి వీల్లేదు, వాళ్ళని కూడా ఆయన విడిచిపెట్టేవారిగా ఉండాలి. కనుక మనం ఏదైతే పొందుతున్నామో అది ఇచ్చేవారిగా ఉండాలి. ఒకవేళ ఆయన బానిసని కనుక ఒంటరిగా తీసుకొని ఉంటే, ఆ బానిస ఒంటరిగానే బయట
బయటకు వెళ్ళాలి. ఒకవేళ పెళ్ళైన బాలిస ఇద్దరిని తీసుకొని ఉంటే వాళ్ళిద్దరూ 7వ సంవత్సరాన్ని బయటకు వెళ్ళిపోతారు. కానీ ఒకవేళ ఒంటరిగా లోపలికి వచ్చి ఈ యజమానుడే తనకి పెళ్లి చేసి తనకి పిల్లలు పుడితే 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిని మాత్రమే పంపించి భార్య పిల్లల్ని పెట్టేసుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు వివాహాన్ని భంగం చేస్తున్నాడా, దేవుడు విడాకులకి కారణమవుతున్నాడా అని అంటే కాదు. దేవుడు ఖచ్చితంగా ఒక చక్కటి సదుపాయాన్ని పెడతా ఉంటున్నాడు. ఆ వ్యక్తితో ఏం చెప్తున్నాడు అని అంటే, ఒకవేళ గనక ఆ వ్యక్తికి నిజంగా తన యజమానుడి మీద, తన భార్య, తన పిల్లల మీద ప్రేమ ఉంటే ఆ వ్యక్తి తిరిగి వచ్చి, ఇదిగో నాకు నీ మీద ప్రేమ ఉంది కాబట్టి జీవితాంతం ఇష్టపూర్తిగా నేను నీ బానిస అవుతాను. అంతకుముందు పరిస్థితిని బట్టి బానిస అయ్యాడు, ఇప్పుడు ఇష్టపూర్తిగా బానిస అవుతున్నాడు. ఎప్పుడైతే ఇష్టపూర్తిగా బానిస అవుతున్నాడో అప్పుడు ఒక చక్కటి ఆచారాన్ని ప్రభు ఇక్కడ పెట్టిస్తూ వచ్చాడు. న్యాయాధిపతుల దగ్గర తీసుకొని వెళ్ళి ఒక శూలాన్ని తీసుకొని తన చెవికి ఆ తలుపుకి లేక ఆ గుమ్మానికి పొడి చేయాలి అని చెప్తా ఉంటున్నాడు. అంటే దాని అర్థము, ఈ యొక్క వ్యక్తి ఈ ఇంటికి చెందినవాడు, ఈ ఇంట్లో ఇష్టపూర్తిగా బానిసత్వానికి అప్పగించుకున్నవాడు. అంతేకాదు, బానిసత్వానికి అప్పగించుకోవడం అంటే ఈ ఇంట్లో నుంచి ఏ ఆదేశం అయితే బయటకు వస్తుందో ఈ వ్యక్తి ఖచ్చితంగా ఆదేశాన్ని వింటాడు అనే మాటని సూచిస్తూ ఈ యొక్క చక్కటి ఆచారాన్ని పెడతా వచ్చారు. ఇదే ఇంకా వేరే పుస్తకాల్లో ఆయన నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు అనే మాటని కూడా మనం చూడొచ్చు. కొత్త నిబంధన విశ్వాసులుగా ప్రభు మనల్ని కూడా కొన్నాడు. మనం కూడా ఆయన బలవంతం పెట్టట్లేదు. రోమిల్ క్రాస్ట్ పత్రికలో పౌలు అంటున్నాడు, దేవుడు మనల్ని కొంట వచ్చిన గనక ఈ శరీర అవ్యయాల్ని ఇంకా పాపానికి బానిసత్వంలో వాడకూడదు కానీ నీతి సాధనాలుగా వాడమని పిలుస్తూ ఉంటున్నాడు. దేవుడు ఇష్టపూర్తిగా అప్పగించుకునే వాళ్ళని కోరుకుంటూ ఉంటున్నాడు కానీ బలవంత సేవలు ఆయన ఫరోలాగా కోరుకునేవాడు కాదు. కనుక ఆయన దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తామో ఆయన మొట్టమొదటి చెప్పే మాట ఏంటంటే, నా మాట వినండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి తన ప్రియకుమారుడు గురించి సాక్ష్యమిస్తూ అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి. కాబట్టి అట్లా ప్రభు చక్కగా మనలని కూడా ఆయన దగ్గరికి పెట్టుకోవడానికి ఒక చక్కటి సదుపాయాన్ని ఆయన కల్పిస్తూ వచ్చాడు. ఆయన బానిసగా ఉండడం అంటే ఆయన మాట వినడమే. రెండో భాగంలో చూసినట్లయితే 21వ అధ్యాయం 12వ వచనం నుంచి ఇక్కడ ఈ భాగంలో ఎవరైనా గనక పొరపాటున కొట్టి ఎవరినైనా చంపేస్తే వాడు పరిగెత్తుకుంటే దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు. ఎందుకంటే పొరపాటున చేశాడు కాబట్టి, బుద్ధిపూర్వకంగా చేయలేదు. కానీ ఒకవేళ బుద్ధిపూర్వకంగా చేస్తే వాడు దేవుని సన్నిధికి వెళ్ళినా వాడిని బయటకు లాక్కొని వచ్చి చంపేయమని చెప్తా ఉంటున్నాడు. అంటే ఇంకో మాటలో ప్రభు వారితో చెప్తా ఉంటుంది ఏంటంటే, బుద్ధిపూర్వకంగా నేరం చేస్తే ఆ వ్యక్తికి ఏదో భక్తితో దాన్ని కప్పడానికి వీల్లేదు, ఖచ్చితంగా క్రయం చెల్లించాల్సిందే. ఒకవేళ కనుక ఎవరన్నా గర్భిణీ స్త్రీని గాయపరుస్తే ఆ పిండం పుట్టినప్పుడు ఒకవేళ ఆ గాయంను బట్టి గుడ్డోడు గాను లేకపోతే ఏదో నష్టం కలిగితే, ఒకవేళ ఆ పిల్లోడు పుట్టినప్పుడు పంటికి పన్ను కంటికి కన్ను అని చెబుతా ఉంటున్నాడు. అంటే ఇంకో మాటలో ఈ వ్యక్తి ఎప్పుడైతే ఆ గర్భంలో ఉంటున్న జీవాన్ని గాయపరుస్తాడో దానికి కూడా ఈ వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తూ ఉంటున్నాడు. అంటే దేవుడు మానవ జీవానికి, అది గర్భంలో ఉంటున్న, ఇంకా పుట్టకపోయినా, పేరు పెట్టబడకపోయినా, ఏ విలువ లేకపోయినా, ఆ వ్యక్తికి దేవుడు ఎంత విలువిస్తున్నాడో మనం చూడొచ్చు. మనిషి యొక్క విలువ తాను తెలివి, తన డబ్బును బట్టు, తన స్వరూపాన్ని బట్టు, తన అందమును బట్టు వచ్చేది కాదు. కానీ దేవుని స్వరూపం, దేవుని పోలిక మనిషిలో ఉంటుంది కాబట్టి దేవుడు మానవుడికి విలువిస్తూ ఉంటాడు. మనం కూడా ఇలాంటి విలువడం నేర్చుకోగలిగి ఉండాలి. పిచ్చోడైనా, ముసలోడైనా, అడుక్కునేవాడైనా ఆ వ్యక్తి మానవుడు కాబట్టి దేవుడు తన స్వరూపాన్ని, తన పోలికను పెట్టాడని ఆ వ్యక్తిని మనము మర్యాద ఇవ్వవలసిన వారమై ఉంటున్నాము. కనుక దేవుడు గర్భంలో ఉంచిన పిండానికి ఎంత విలువిస్తూ ఉంటున్నాడు. ఈనాటి సమాజం, ఈనాటి ప్రపంచము గర్భంలో ఉంచిన పిల్లల్ని సులువుగా అబార్షన్లు చేపించేసుకుని సులువుగా తీసేస్తూ ఉంటున్నారు. ఎందుకు అని అంటే మా ఇష్టం అనుకుంటున్నారు. కానీ దేవుడు గర్భంలో ఉంచిన పిండానికి కూడా అంత విలువనిస్తూ ఉంటున్న వాడిగా మనము చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ దోషికి కూడా దేవుడు కృపనిస్తూ ఉంటున్నాడు. ఎందుకు అని అంటే ఒకవేళ దోషి గనక గాయపరుస్తే, తల్లి బిడ్డ చచ్చిపోతే ఇప్పుడు రెండు జీవాలు తీశాడు, కానీ దోషి ఒక జీవం మాత్రమే ఇవ్వగలడు. అంటే ఇది న్యాయం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తికి రెండు కళ్ళే ఉంటాయి. ఒకవేళ 10 మంది కళ్ళు తీస్తే ఈ వ్యక్తి దగ్గర తీగలిగింది 2 కళ్ళే కదా. అంటే న్యాయం కుదరదు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరే న్యాయం కుదురుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరే తక్కడ సమానంగా నిలబడుతుంది. ఎందుకు అని అంటే ఆయన అపరిమితుడు కాబట్టి అపరిమితంగా మన కొరకే విలువను చెల్లిస్తూ వచ్చాడు. ఆ తర్వాత 3వ భాగంలో 28వ వచనం నుంచి ఆయన జంతువుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒకవేళ ఒక ఎద్దు ఉంది అనుకుందాం, ఈ ఎద్దు ఎవరినన్నా గాయపరిచి చంపేస్తే ఆ ఎద్దును చంపాలి అని చెప్పేస్తున్నాడు. అంటే ఈ ఎద్దు చంపాలనే ఉద్దేశంతో చంపదు, ఈ ఎద్దు ఏం కక్ష పెట్టుకొని చంపదు, ఈ
ఎద్దుకేమి నైతిక విలువలు తెలియదు, అయినను ఎద్దుకి దేవుడు శిక్ష విధించమంటున్నాడు. ఎందుకు అనంటే ఆ ఎద్దు దాని క్రమాన్ని దాటింది, దాని గీతని దాటింది. అలాంటిది ఒకవేళ ఎద్దుకి అలవాటు ఉంటే అప్పుడు యజమానుణ్ణి కూడా చంపేయాలి అని చెప్తా ఉంటున్నాడు. అంటే ఎద్దుకి అలవాటున్నా యజమానుడు నిర్లక్ష్యంగా బతికినందుకు యజమానుణ్ణి కూడా చంపాలి అని చెప్తా ఉంటున్నాడు. అంటే ఒక ఎద్దుకే ఇంత, అంటే నీతి న్యాయం ఏం తెలియని ఎద్దునే దేవుడు చంపేయమని చెప్తుంటే ఇంకెంత జాగ్రత్తగా మనం బ్రతకాలి. కనుక ఈ మూడిట్లో మనం నేర్చుకునే మూడు పాఠాలు, ఒకటి మనం దేవునికి చెంది ఉన్నామని ఎట్లా తెలుస్తుంది అని అంటే మన చెవు, మనం ఆయన చెప్పే ప్రతి మాట వినడం బట్టి మాత్రమే మనం నిజంగా దేవునికి చెందామా లేదా అని తెలుస్తుంది. విధేయతే భక్తి కాదు, భక్తి కార్యక్రమాలు కాదు, విధేయతే ఒకడు దేవుని శిష్యుడా కాదా అనే దానికి రుజువు. రెండవది గర్భంలో ఉంటున్న జీవానికి కూడా దేవుడు విలువనిస్తాడు కాబట్టి ఒక మనిషికి మనం విలువ ఇవ్వాలి, ఎందుకంటే దేవుని స్వరూపంలో చేయబడ్డాడు కాబట్టి. అంతేకాకుండా మూడవది ఒక ప్రాణినే దేవుడు లెక్కడిగితే మన క్రియలు ఇంకెంత జాగ్రత్తగా బ్రతకాలి. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, బాహు జాగ్రత్తగా నీ లేఖనాలను అనుసరించి ప్రతి దానికి మేము లెక్క చెప్పాలనే ఆ భయంతో బ్రతికే కృపను మాకు అనుగ్రహిస్తున్నాము. యేసు ప్రభు మా రక్షకుడు నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.